హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఆవకాయ అన్నమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఈ దొండకాయ పచ్చడి చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది అన్నమాట వేడివేడి అన్నంలోకి. అయితే ఈ పచ్చడిని చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ దొండకాయల్ని ఇట్లా మంచి శుభ్రంగా వాష్ చేసేసి వాటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలన్నమాట. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయి. వాటిని అట్లా రౌండ్ రౌండ్గా ముక్కల్లా కట్ చేసిన షేపు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు మనం. దాంట్లోకి కొన్ని మెంతులు ఆవాల్ని మనం ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న దొండకాయలు 1/2 kg ఉన్నాయి కదా, దాంట్లోకి 1/2 spoon వరకు మెంతులు అండ్ 1.5 spoon వరకు ఆవాలు అయితే సరిపోతుంది అన్నమాట. కేజీ అంటే దాన్ని డబల్ క్వాంటిటీ వేసేసుకోవాలి అంతే. సో వాటిని అట్లా మంచిగా దూరంగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మెత్తగా మంచి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ పోసేసి ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం మనకి పచ్చిదనం అంతా పోయేసి ఆ కలర్ ఎట్లా రావాలన్నమాట దొండకాయలు. అంటే ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం తినేసేయచ్చు. ఈ పచ్చడి అయితే ఊరబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. మనం జస్ట్ ఇట్లా చేసేసి అప్పుడే వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. ఈ దొండకాయ పచ్చడి మంచి ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. కాకపోతే దొండకాయలు అన్ని సీజన్స్లో దొరుకుతాయి కాబట్టి మనం కొంచెం కొంచెం చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే మామిడికాయ అయితే మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఎక్కువ చేసుకుంటాం కదా. ఇట్లా మనం పచ్చడి దొండకాయ కాకుండా వేరే వేరే వెజిటేబుల్స్ ఉంటాయి కదా కూరగాయలతో కూడా మనం సేమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇదే టైప్లో. అట్లా దొండకాయ అయితే హెల్త్కి చాలా మంచిది. దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది అట్లాంటివన్నీ నమ్మకండి. దొండకాయలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అన్ని కూరగాయలు తినాలి, అన్ని అలవాటు చేయాలి పిల్లలకి. సో ఇప్పుడైతే మనం తాలింపు కూడా పెట్టేసుకోవాలి. అదే మిగిలిన ఆయిల్ ఉంది కదా దాంట్లోనే అన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, ఎల్లిగడ్డ మంచిగా దంచి వేసేయాలి. సో అట్లా ఆ కడాయిని కిందకి దించిన తర్వాత మనం ఈ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కారం పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు అండ్ మెంతులు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. అది ఎంత కొట్టినా వస్తలేదు, కొంచెమే ఉంది కాబట్టి మంచిగా దాన్ని అట్లా చేయితో తీసేసి వేసేసుకోండి. ఒక చుక్క కూడా, ఒక కొంచెం కూడా మిగిలొద్దు అన్నమాట. కారం ఎంత వేసినాము అంటే ఉన్న టేస్ట్కి, మనం కూర వండినప్పుడు ఎట్లా వేసుకుంటామో అట్లా పచ్చడికి కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. దీనికి ఇంత వేయాలి అంత వేయాలని ఏం లేదు. సో టేస్ట్ చూసుకోవచ్చు మనం అప్పటికప్పుడు అంతే. అట్లా చేసుకొని లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం పులుపు అయితే ఉండాలి కదా పచ్చడి అంటే, దానికోసం నిమ్మకాయ, 1 నిమ్మకాయ సరిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ 1/2 kg వరకు దొండకాయలు ఉన్నాయి కాబట్టి 1 నిమ్మకాయ మొత్తం అయితే సరిపోతుంది అన్నమాట. అట్లా మొత్తం జ్యూస్ అంతా తీసేసేయాలి నిమ్మకాయకి. అయ్యో గింజ పడిపోయింది దాంట్లో, ఆ గింజలు పడొద్దు అన్నమాట. గింజలు అవన్నీ తీసేసేయాలి, లేకపోతే మంచిగా చేదు అయితే వచ్చేస్తుంది. చేదు ఉంటే ఏం బాగుంటుంది, ఏం పచ్చడి చేసినా అని ఇంత తిడతారు ఇక. అందుకని గింజలు తీసేసేయండి ఫస్ట్ మీరు. తర్వాత మంచిగా అట్లా నిమ్మరసం అంతా కలిసేటట్టు ఆ పచ్చడికి కలిపేసుకోండి. చూసినారు కదా అట్లా కలిపేసి దీని అంతా ఒక బౌల్లోకి వేసేసుకుంటే మనకి మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. ఇది ఎంత కొంచెం ఉందో అది ఎక్కువ రోజులు ఎందుకు ఉంటుంది. వేడివేడి అన్నం వేసుకొని తింటే అప్పటికప్పుడు కథం పట్టించేస్తారు ఇంట్లో. అయితే మనం బయటికి జర్నీ ఎటైనా పోయినప్పుడు ఇట్లా చేసి పెట్టుకుని అనుకోండి గమ్మున మంచిగా తినేసేయచ్చు అన్నమాట. చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. సో ఇక్కడి వరకు వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అట్లనే షేర్ కూడా చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బాయ్ బాయ్.